పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కట్నం కట్నం అని హింసించారు సార్. చేసుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు సరిగ్గా చూసుకోలేదు. ఇంకా మా డాడీ ఇచ్చిన ఫ్లాట్ అమ్మమని చేసుకున్న దగ్గర నుంచి సతాయించారు సార్ వాళ్ళు వాళ్ళ చుట్టాలు అందరూ కలిసి. నేను ఇంకా లాస్ట్కి ఒక రోజుకి వచ్చేసి నేను ఇంకా అమ్మనని చెప్పేశాను సార్. అమ్మనని చెప్పేస్తే నువ్వు ఎప్పుడు నువ్వు అమ్ముతేనే నేను ఇదో సంసారం చేస్తానని చెప్పాడు సార్ అన్నట్టుగానే నేను ఎప్పుడైతే నేను అమ్మనని చెప్పాను చెప్పంగానే అప్పటి నుంచి ఇంకెక్కువ టార్చర్ చేయడం షురూ చేశారు సార్. చేసి వీళ్ళు ఇంటి ముందు ఆ అమ్మాయితోనే సంబంధం కలుపుకున్నారు సార్. సంబంధం కలుపుకొని నన్ను ఇంకెక్కువ టార్చర్ చేసి ప్లాన్ ప్రకారం నన్ను ఇంట్లో నుంచి మా ఆడపడుచు వాళ్ళ పెద్దమ్మ ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి నన్ను ఆ ఇంటి ముందున్న ప్రవీణ శ్రీను మా ఫ్రెండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ సురేష్ వాళ్ళ వైఫ్ వీళ్ళందరూ ఒక గ్యాంగ్లో ఫామ్ అయ్యి నన్ను ఇంట్లో నుంచి పంపించేశారు సార్. పంపించేసిన దగ్గర నుంచి నన్ను ఎన్నిసార్లు రమ్మని తీసుకెళ్ళమన్నా చెప్పినా తీసుకెళ్ళలేదు సార్. ఇంకా ఆఖరికి వస్తే ఈ ఇంటి ముందు ఉన్న ప్రవీణ శ్రీను వాళ్ళ అమ్మాయినే ఆమెతో తిరుగుతూ నాకు డైవర్స్ పెట్టేసి ఇంక కొడు చుట్టూ తిప్పుతూ ఆమెని పెళ్లి చేసుకొని ఇక్కడ వచ్చి ఉంటున్నాడు సార్. నాకు ఒక పాప ఉంది సార్. ఇంకా ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఇలానే చేస్తున్నాడు సార్. పోలీసు వాళ్ళకు కూడా చెప్పాను ఎన్నోసార్లు ఇంటి ముందు అమ్మాయితోనే చూసుకొని ఉంటున్నాడు అని చెప్పేసి అయినా కానీ వాళ్ళు పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఆఖరికి వస్తే ఇది ఏకంగా పిల్లల్ని కూడా కనేసాడు సార్ ఇక్కడ ఫ్యామిలీ పెట్టేసి. నాకు ఎలాగైనా న్యాయం చేయండి సార్. అదే నేను కోరుకుంటున్నాను నా పాపకి. పెళ్లి చేసుకున్నాడు సార్. పెళ్లి చేసుకున్నాను ఇక్కడ అందరికి చెప్పాడు కూడా సార్. ఆ అమ్మాయికి మట్టలు కూడా ఉన్నాయి. పెళ్లి చేసుకున్నాడు. బాబును కూడా అన్నాడు సార్. ఇతను బయటికి తీయట్లేదు. బాబును కూడా అన్నాడు. ఇలానే నన్ను కోర్టు చుట్టూ దింపుతూ వీడి హ్యాపీగా ఫ్యామిలీ పెట్టేసి బాగా హ్యాపీగా ఉంటున్నాడు సార్. ఎలాగైనా నా పాప డిమాండ్స్ ఏంటమ్మా? మీకు ఏం కావాలి ఇప్పుడు? నా పాపకు నాకు న్యాయం ఏ విధంగా చేస్తారో చెయ్యండి సార్. మీరు పెళ్లి చేసినప్పుడు మీరు అప్పుడు ఆపలేదా? పెళ్లి చేసినప్పుడు మీకు తెలుసు? అప్పుడు తెలుసు. తెలియదు సార్. నాకు తెలియదు. తెలియకుండానే నేను ఇంకా ఇలా అమ్మాయితో పెట్టుకొని ఉంటున్నాడు సార్. అయితే అలానే ఉంటున్నాడు అనుకున్నాను కానీ ఏకంగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేసాడని నాకు రీసెంట్గా తెలిసింది సార్. మీకు పిల్ల ఎన్ని సంవత్సరాలు? మాకు పిల్ల ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది సార్. వచ్చి ఇక్కడ మా హస్బెండ్ ఉన్నాడు సార్. అమ్మాయి ఉంది, మా మామయ్య ఉన్నాడు. మా హస్బెండ్ పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు సార్. అమ్మాయి మాత్రం బయటికి రావట్లేదు. ఇక్కడ మాస్టర్స్ మా హస్బెండ్ కుంగ్ఫూ మాస్టర్ సార్. అతను ఇంతకుముందు మేము ఇంటికి వెళ్ళినప్పుడు కూడా మా పేరెంట్స్ని కొట్టాడు సార్. కొట్టి రివర్స్ మా మీదనే కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్లో. అప్పుడు పోలీసు వాళ్ళు నన్ను బెదిరించారు ఎందుకు వెళ్ళావు అది అని చెప్పేసి. ఇంకా ధైర్యంతో ఇంకా ఇతను ఫ్యామిలీ పెట్టాడు సార్. ఏకంగా పిల్లల్ని కూడా కనేశాడు. ఇప్పటికైనా కనీసం నాకు న్యాయం చేస్తారేమో అంటే అమ్మాయి బయటికి రావట్లేదు సార్.